సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవలే పటాన్చెరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన నందీశ్వర్ గౌడ్ బీజేపీ వైపు వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తుండగా, మరోవైపు అనూహ్యంగా మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ ఆయన అనుచరులతో పాటు ఈ నెల 18న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే సమావేశంలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఇస్నాపూర్ లో జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం కాబట్టి అది మీ అందరితో పంచుకునే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. నేను రాజకీయంగా జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి దాదాపు అంటే విద్యార్థి దశలో 2000 సంవత్సరం నుంచి ఈరోజు దాకా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందులో చేరిన తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత ఇబ్బందులు జరిగినా, ఎంతమంది ప్రలోభాలు పెట్టినా ప్రజాసేవ పైన నేను దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీలో ఏ రకంగానైతే బడుగు బలహీన వర్గాలకు అదే రకంగా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వంతో ఈరోజు దాకా కొనసాగినాం. కాలక్రమేణా పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఇబ్బందుల వల్ల ఈరోజు పార్టీ తెలుగుదేశం పార్టీని వీడుతున్నామని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం. ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీలో నాకు సహకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, మిగతా రాష్ట్ర నాయకులు, అదే రకంగా మా నియోజకవర్గ నాయకులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా వారు కూడా మాతో పాటు ఈ కష్ట సమయాల్లో నడుస్తూ మాకు సహకరించినందుకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ప్రాథమిక సభ్యత్వానికి కావచ్చు, అదే రకంగా పార్టీ పదవులకు కావచ్చు, ఈరోజు 18 పార్టీ మార్పుకు కొన్ని సందర్భాలు మీతో పంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జాతీయ స్థాయిలో అదే రకంగా రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నియంతృత్వ పాలనను అడ్డుకునే దిశగా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సమర్థవంతంగా ముందుకు వెళ్ళలేకపోతున్న పరిస్థితులు మనం ఈరోజు కేవలం ఒక 3-4 రోజుల వ్యవధిలో గవర్నమెంట్ ఏర్పడ్డ 70 రోజుల వ్యవధిలో ఆ 2 ఆర్టికల్స్ను తొలగించి అక్కడ ప్రజానీకానికి కానీ మిగతా భారతదేశానికి కానీ ఒక సువర్ణమైన భవిష్యత్తును ఈరోజు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతూ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనకు ప్రధానమంత్రిగా, అదే రకంగా అమిత్ షా గారి నాయకత్వం ఇక్కడ రాష్ట్రానికి వచ్చినట్టయితే మన రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారి నాయకత్వం, అదేవిధంగా మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు మనం చూస్తా ఉన్నాం. తెలంగాణలో ఒక మార్పు దిశగా ఈరోజు ప్రజలంతా కూడా పయనిస్తా ఉన్నారు. దానికి నిదర్శనం ఎలాంటి హంగుహారపాటాలు లేకుండా తెలంగాణ ప్రజలు ఈరోజు 4 MP సీట్లను బీజేపీకి ఇచ్చిర్రు అంటే ఆ ఆలోచనను కానీ ఆలోచన విధానాన్ని కానీ ఆ మార్పును కానీ మనం ఈరోజు తెలంగాణలో చూస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజానికి మొత్తం కూడా ఈరోజు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని నమ్ముతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీతోటే ఈ తెలంగాణకు విముక్తి అని నమ్ముతానన్నారు. ఆ నాడు ఏ రకంగానైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి నిజాం నిరంకుశ పరిపాలన నుంచి ఈ తెలంగాణను విముక్తి చేసిర్రో, మరొక్కసారి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, లక్ష్మణ్ గారు, అదే రకంగా కిషన్ రెడ్డి గారి సమక్షంలోనే ఈ నయా నవాబు మన కేసీఆర్ గారి నిరంకుశ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసే సత్తా కేవలం ఈ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అదే రకంగా జాతీయ స్థాయిలో ఉందని చెప్పి బల్లవుది మరి ఈరోజు ఈ వచ్చిన రిజల్టే నిదర్శనం అని చెప్పి చెప్తా ఉన్నా. అన్నిటికీ బీజేపీ పార్టీకి ఉన్నది. బీజేపీ పార్టీతోటి భవిష్యత్తులో తెలంగాణ ప్రజానికానికి మేలు జరుగుతుందనే ఒక చక్కటి ఆలోచనతోటి విద్యావంతులుగా ప్రజాసేవ చేసి ప్రజాసేవలో నిమగ్నమయ్యే ఒక రాజకీయ నాయకుడిగా నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత, వాళ్లకున్న ఇబ్బందులను దూరం చేయాల్సిన బాధ్యత మా భుజాలపైన ఉన్నదన్న సంగతి తెలియజేస్తూ మా
మొత్తం కార్యవర్గంతో అదే మిత్రులతోటి అదే రకంగా మమ్మల్ని నమ్ముకుని మాతో పాటు పయనించే ప్రతి ఒక్కరిని స్వాగతిస్తూ ఈ నెల 18వ తారీఖున ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మా నాయకుడు మోహన్ రావు గారి ఆధ్వర్యంలో, రాజ్యసభ ఎంపీ గారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం జరుగుతా ఉన్నది. దీనికి అందరూ గతంలో లాగానే ఏ రకంగానైతే 19 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మాకు సహకరించారో అదే రకంగా మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.